బెగ్లూర్ నియోజకవర్గంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ విశ్రాంతి గృహం, డెగ్లూర్ బిలోలి పోలీస్ స్టేషన్ నిర్మాణం, డెగ్లూర్ కోర్టు నిర్మాణం, బిలోలి కోర్టు నిర్మాణం, హేమంత్ పంతి ఆలయ నిర్మాణం, కుందల్వాడి నుండి బిలోలి రోడ్డు మార్గం కూడా నిర్మాణం పూర్తయింది. అలాగే హర్ ఘర్ జల్ యోజన పథకం కింద 50% పనులు పూర్తయ్యాయి. డెగ్లూర్ నియోజకవర్గంలో ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగాలంటే మీరేం మనం ఏం చేయాలి? మహారాష్ట్రను 100,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే సంకల్పంతో ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఈ కల సాకారం కావాలంటే ఎన్డీఏకు ఇక్కడున్న యువత, డెగ్లూర్ యువత, డెగ్లూర్ ఆడబిడ్డల మద్దతు, డెగ్లూర్ ప్రజల సహకారం కావాలి. మహారాష్ట్ర కే ఇతిహాస్ కి బాత్ కరే తో యహా సనాతన్ కి రక్షా కే లియే నా జానే కితనే వీరో నే అప్నా ప్రాణోం కి ఆహుతి ది హై. పర్ కాంగ్రెస్ నే అప్నే శాసన కాల మే క్యా క్యా పాల్ ఘర్ మే హమారే సాధువోం కి హత్యా హుయి. పాల్ ఘర్ లో మీరు చూసారు, చేతులెత్తి వేడుకున్నాడు నన్ను చంపొద్దు 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 అని. పాల్ఘర్ లో దేశం మంచి కోరే, సర్వజనం హితం కోరే పాల్ఘర్ లో సాధువుని చంపితే, చేతులెత్తి వేడుకొని చంపితే ఒక్కళ్ళు పట్టించుకోలేదు. చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. అందుకనే ఇలాంటి ప్రభుత్వాలు కాదు మనకు కావాల్సింది. సాధువుల్ని సంతుల్ని సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి. आपको याद है पालघर में हमारे साधुओं को कैसी हत्या हुई, और विशालगढ़ के ऐतिहासिक किले पर मीकु विशालगढ़ किला తెలుసు కదా మీకు, అది అన్యాక్రాంతం అయిపోయింది. ఆక్రమణదారులు దాన్ని కైవసం చేసుకున్నారు. శివాజీ పోరాడింది వీరి మీదే, కానీ ఈ రోజున మళ్ళీ ఇంకోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఆ విశాల్గఢ్కి ఐతిహాసిక్ కిలే పర్ అతిక్రమణ హువా, ఔర్ యే ముద్దా ధర్మ్ సే నహీ జుడా బల్కి శాసన్ కి లాపర్వాహీ, ఔర్ ఏక్ వర్గ్ విశేష్ కో నారాజ్ నా కర్నే కి ఆదత్ కే కారణ్ పైదా హువా సమస్య హై. అధికారియో నే ఇస్కి సురక్షా క్యో నహీ కి. మరాఠోం ద్వారా బనాయే గయే దుర్గ్ కేవల్ వాస్తుకళ కే నమూనే నహీ హై, బల్కి భారత్ కే సంరక్షక్, సనాతన ధర్మ కే సంరక్షక్ హై. ఇన్ కిలో నే నా జానే కితనే సాలోం తక్ ఆక్రమణకారియోం కే ఔర్ నా కేవల్ మహారాష్ట్ర కే లియే బల్కి సమూచే దక్షిణ భారత్ కే బీచ్ హిమాలయ కీ తరహ ఖడే రహే ఔర్ హమారే లాఖోం మందిరోం కీ రక్షా కీ. అంటే మనం మహారాష్ట్రలో ఉన్న దుర్గాలన్నీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాటం చేసిన దుర్గాలన్నీ, ఆక్రమణదారులు మనకి ఈ దుర్గాలన్నీ కలిపి దక్షిణ భారతాన్ని ఒక కోటలా కాపాడిని, ఒక హిమాలయ పర్వతంలా కాపాడిని, రానివ్వకుండా చేసి అందువల్ల దక్షిణ దేశంలో దేవాలయాలు కూల్చలేకపోయారు. దానికి మన మహారాష్ట్ర నేలకి, ఈ కోటలకి, ఈ ఖిల్లాలకి ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యానికి, మహారాష్ట్ర నేలకి, మహారాష్ట్ర వీరులకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. సోచియే అగర్ యే కిలే నహీ హోతే తో హమ్ హమారే హజారో మందిరో కీ క్యా స్థితి హోతీ, తమిళనాడు మే క్యా హోతా, ఆంధ్రా కే మందిరో కీ క్యా స్థితి హోతీ. జరా సోచియే ఆజ్ బాళా సాహెబ్ హోతే తో క్యా సోచతే. బాళా సాహెబ్ ఠాకరే జీ చాహతే తే ఏక్ జూట్ భారత్, నిలబడి ఉన్న భారతం, కలిసికట్టుగా ఉన్న భారతం. అంతే
బాలాసాహెబ్ ఠాక్రే కోరుకున్నది కలిసికట్టుగా ఉన్న భారతం, ఒక భారతం, ధైర్యంతో కూడిన భారతం, పౌరుషంతో ఉన్న భారతం, సాహసంతో ఉన్న భారతం. బాలాసాహెబ్ ఠాక్రేజీ చాహతే ఏక్ జుట్ భారత్ జిసే మోడీజీ పూరా కర్ రహే హై. వో చాహతే థే రామ్ మందిర్ జిసే ఎన్డీఏ నే పూరా కర్కే దిఖాయా. ఉన్కీ హర్ ఇచ్ఛా కో పూరా కర్నే మే లగీ హై ఎన్డీఏ సర్కార్. శివరాయాని సాంగిత్లే హోతే కీ శివరాయాన్ని సాంగిత్లే హోతే కి మరాఠా తితుకా మేల్ వావా ధర్మ వాడు, మహారాష్ట్ర ధర్మ వాడు వావా. అబ్ ఏ మహారాష్ట్ర కి జనతా నిర్ణయ లేగే కి హమ్ బట్నా హై ఔర్ కమ్జోర్ హోనా హై. మనం విడిపోవాలా, బలహీనులు అవ్వాలా, యా జుడ్నా హై ఔర్ మజబూత్ బన్నా హై. హమ్ బట్నా హై ఔర్ అప్నే అస్తిత్వ కో ఖత్రే మే డాల్నా హై. యా జుడ్నా హై ఔర్ ఉజ్వల్ భవిష్య బన్నా హై. హమ్ బట్ హమే బట్నా హై ఔర్ అరాజకతా కి ఫైల్నే దేనా హై. యా జుడ్నా హై ఔర్ జన కళ్యాణ వికాస్ కి తరఫ్ బడ్నా హై. మనం ఆలోచించాల్సింది, దేశాన్ని చాలా కష్టపడి సాధించుకున్నాం, మన దేశాన్ని రక్షించుకోవడంలో నిర్ణయం మీ చేతుల్లో. విడిపోయి బలహీన పడదామా లేదా కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టేద్దామా లేదా కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా? విడిపోయి అరాచకత్వాన్ని స్థానం కల్పిద్దామా లేక కలిసి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు నడిపిద్దామా? మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ ప్రాంతాలను దాటి ఇది సనాతన ధర్మం ఉండే నేల ఇది. మనం తెలుగు వాళ్ళం అవ్వచ్చు, మహారాష్ట్రీయులు అవ్వచ్చు, కన్నడిగులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ మన గుండెల్లో కొట్టుకుంటుంది సనాతన ధర్మం యొక్క గుండె చప్పుడు. చివరిగా ప్రజల హక్కుల గురించి, వాటి శక్తి గురించి, ప్రజలకున్న అధికారం గురించి రామ్ధారి సింగ్ దినకర్ గారి మాటల్లో డేగ్లూరు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. హుంకారం సే మెహలో కో నీవ్ ఉకడ్ జాతి, హుంకారం సే మెహలో కో నీవ్ ఉకడ్ జాతి, సాసో కే బల్ సే తాజ్ హవామే ఉడతా హై. అంటే మీరు ఇంతమంది ఉన్నారు, మీరు కలిసికట్టుగా మీరు ఒక్కసారి ఊపిరి తీస్తే ఇదేనే ఎదుర్కోగలరు. మీరు మీరు కలిసికట్టుగా ఒక్క బలమైన నిశ్వాసం వదిలితే తలలకి పెట్టుకున్న మహారాజుల కిరీటాలు కూడా ఎగిరిపోతాయి. అదే మహారాష్ట్ర నేల చెప్పింది. జనతాకి రోకే రాహ్ సమయమే తావు కహా, జనతాకి రోకే రాహ్ సమయమే తావు కహా, వహ జిధర్ చాహతి కాల్ ఉదర్ హి ముడతా హై, కాల్ ఉదర్ హి ముడతా హై. ఇది నీకోసం నేను ఎంత ప్రయత్నం చేశానంటే, నా జీవితంలో ఎప్పుడూ నేను ఏది అవ్వాలని ప్రయత్నం చేయను. నా డిప్యూటీ సీఎం, నా పొలిటికల్ లీడర్ డెస్టినీ, కాలం, ఫేట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. భారతదేశం కోసం పనిచేసే శక్తిని మన సనాతన ధర్మం ఇచ్చింది. సో మీ అందరికీ నా విన్నపం, చెప్తాం
మీకు సినిమా సినిమా గురించి చెప్తాను. సినిమాల్లో పోరాటం చేయడం, గొడవ పెట్టడం ఈజీ. నిజ జీవితంలో గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం నిలబడటం చాలా కష్టం. మీరు ఈరోజు మీటింగ్కి విని వెళ్ళిపోతున్నారు. రామనామం లేకుండా ఏ హిందూ గుండెలో రామనామం లేకుండా ఉంటుంది? ప్రతి ఒక్క హృదయంలో రామనామం మోగుతూనే ఉంటుంది. మీరు ఇందాక చెప్పిన రామ్ధారి సింగ్ దినకర్ గారిది, ఆయన చెప్పేది మనందరి శక్తి లేదనుకుంటారు. ఈ రోజున ఒక పవన్ కళ్యాణ్ కాదు, అశోక్ చవాన్ గారు కాదు, ఇక్కడున్న నాయకులు కాదు, మీరు బలంగా అనుకుంటే, ఆమ్ జన్ అంటాం కదా, మీరు సామాన్య మానవులు అనుకుంటాం, నేను సామాన్యుణ్ణి, నేను మీలాగే వచ్చాను, నా దేశం కోసం నిలబడాలి, మన సనాతన ధర్మం కోసం నిలబడాలి, పోరాడాలి, అది ఇక్కడ తీసుకొచ్చింది. సో రామ్ధారి సింగ్ దినకర్ గారు చెప్పింది, రాష్ట్ర కవి కేతే హే జనతా యా ఆమ్ జన్ కి, జన్ కే హుంకారో సే ఉస్కే ఉగ్ర రూప్ సే ఆమ్ జన్ కి లల్కార్ సే సామాన్య భవన్ తో క్యా బడే బడే మజబూత్ మహలో కి నీవ్ భీ ఉకడ్ జాయా కర్తీ హై. జనతా మే ఇత్నీ అధిక శక్తి నిహిత్ హోతీ హై కి ఉస్కే సాసో కి తేజీ సే రాజ్ సత్తా కే ముకుట్ హవాఓ మే ఉడ్ గయా కర్తీ హై. మీరు నిజంగా ఒక్కసారి మీరు ఎంత నిద్రాణమైన శక్తి ఉందంటే, మీరు బయటికి వస్తే మహామహులు పెట్టుకుని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని హైదరాబాద్ నుంచి వచ్చే 15 నిమిషాలు ఇవ్వండి, హమ్కో 15 మినిట్ డీజే, అలాంటి వాళ్ళందరికీ కూడా, వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి, ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ చెప్తా ఉంటారు కథలు, ఒకసారి ఒక్కసారి చాలా మంది ఫారెన్ డిగ్నిటరీస్ వచ్చి నన్ను అడిగారు, ఈ దేశంలో మైనారిటీలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అంటే. నేను ఒకటే చెప్పా, హైదరాబాద్ లో కూర్చొని ఓల్సి పాత బస్తీలో కూర్చొని పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చుంటే హిందువులకు మేమేంటో చూపిస్తాం. నాకెవరో చెప్పాలనిపించింది, ఇది ఛత్రపతి శివాజీ నేల, ఇది ఇలాంటి ధమ్కీలకి భయపడం. సహనం పిరికితనం కాదు, సహనం మంచితనం, కానీ మంచితనంతో గొడవ పెట్టుకోకూడదు. సో అలాంటి వాళ్ళకి మీరు కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇత్నీ హిమ్మత్ యా ఏసా దుస్సాహస్ సమయ వక్త్ యా కాల్చక్రమే భీ నహీ హై కి వో జనతా కా రాస్తా రోక్ సకే. అంటే మీరు అనుకుంటే మటుకు మన దారిలో ఎవరు ఏది ఆపలేరు మిమ్మల్ని. కాల్చక్ర యా సమయ కి ధార స్వయం ఉస్ ఓర్ ముడ్ జాతీ హై జైసి జనతా చాహతే. మీరు ఎలా కోరుకుంటే కాలం అలా మారిపోతే, మీరు భయపడితే సనాతన ధర్మం కోసం మీరు భయపడతారా? సనాతన ధర్మాన్ని రక్షించుకోలేరా? ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది దేశం. ఇది సెక్యులర్ కంట్రీ. ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు, అది చాలా బలమైన ధర్మం. భరిస్తాం, ఆలోచిస్తాం, సహనంతో ఉండమని చెప్తాం, కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం, చూస్తాం, చేస్తామంటే అక్కడ దాకా అవసరం లేదు.
ఏ తోడ్నా పోడ్నా ఇది జరుగుతున్నాయినా? చాలా సింపుల్గా ధైర్యంగా ఇది మన నేల ఎక్కడికి పారిపోతాం? తల్వార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చుందా? ఎవరికి దమ్ముంది చెయ్యడానికి? ఇది మీరు ఆలోచించండి. అందుకనే సినిమాల ఆనందం ఓజీ అనండి, ఇంకోటి అనండి, కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మహారాష్ట్ర అభివృద్ధి కోసం, మరాఠీ భాష కోసం, మరాఠీ సంస్కృతి కోసం మనందరం పనిచేయాలి. ఈ రోజు నేను మీకోసం మీ ముందుకు అందుకే వచ్చాను.